బతుకమ్మ బతుకమ్మ వలలో ఏమి మరొకండి మర్చిపోకండి ఈ అమ్మ మీద కోటి కొట్టు వేసి పొద్దుకోరు సుదర్శనుడు మీ బారిన దర్శనంగా కోరుచున్నాం. మంచిగా మొక్కు జవహర్లాల్ మహారాజ్ జగదంబా దేవికి అరే మన రాజు ఏ రాజు అరే జగన్ ఓకే చెప్పు.
జరిగింది. మీ అందరు కూడా మహిళలు, సోదరి మనులు, అదేవిధంగా ఈ మట్ట ఎఫారం అన్నదమ్ములందరూ కూడా పెద్ద ఎత్తున మీరు స్వాగతించినందుకు మీ అందరికీ పేరు పేరున్న ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మీకు తెలుసు, మీకు గతంలో మరి సారు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు ఈ గ్రామానికి ఏం చేసిందో మీకు తెలుసు. ఇక్కడ చాలా చిన్న గ్రామం, చాలా ఇబ్బందులు ఉండే అప్పుడు మన తాండంతా అప్పుడు ఏదైనా మీ రామ్ సింగ్ పెద్ద మనిషితో పాటు ఇంకా 45 గంగారామాలు అందరూ ఉండే అప్పుడు ఏదైనా సార్ దగ్గరకు వచ్చి ప్రతి పనిని అడిగేవారు. సార్ కూడా అదే విధంగా ఆ పనిని చేసి పెట్టేది. ఈ గ్రామంలో గుడి అయినా, కాంపౌండ్ వాల్ అయినా, కమిటీ హాల్ అయినా, ఏదైనా ఒకటి జరిగింది పని అంటే ఈ సీసీ రోడ్లు అయినా, ఇవన్నీ కూడా కాంగ్రెస్ హయాంలో పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు చేసాయి. మరి నేను కూడా ఇక్కడ ఎంపీటీసీగా, జడిపిటీసీగా అవన్నీ కూడా ఉన్నప్పుడు ఇక్కడ చాలా నిధులు ఇక్కడనే ఇచ్చి మరి నీళ్లు ముఖ్యంగా మనకు అల్లి సాగర్ ఎత్తిపోతల పథకం చేసిన తర్వాత మరి ఇక్కడ ఉన్నటువంటి భూములకు 2 పంటలు పండించుకోవడానికి అవకాశం వచ్చింది. లేకుంటే నీళ్లు మన దాకా వచ్చేది కాదు, మన పంటలు పండేటి కావు. ఇవన్నీ విషయాలు మీకు తెలుసు. మరి ఇవన్నీ మీరు కూడా ఇంతకుముందు కూడా గతంలో కూడా ఓట్లు వేయడం జరిగింది. సరే ఏది ఏమైనా ఇప్పుడు మనకు తెలంగాణ ప్రభుత్వం మనకు అందరికీ ఏమనుకున్నామంటే చాలా పేద కుటుంబం కాబట్టి మరి కేసీఆర్ గారు చెప్పినటువంటి మాటల్ని మనం నమ్మి మనం ఓట్లు వేసినాం. వాళ్ళు అధికారంలోకి వచ్చిండ్రు. వచ్చిన తర్వాత మనం చెప్పినటువంటి విషయాలు మనకు ఎటువంటిది ఏం జరగలేదు, ఉద్యోగాలు రాలేదు. అందరికీ ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డారు కానీ ఒక్క ఉద్యోగం రాలేదు, డబుల్ బెడ్రూమ్లు రాలేదు. మరి ఇట్లా ఎన్నో చెప్పి మోసం చేసిన కేసీఆర్ మరి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించాలంటే ఒక అవకాశం వచ్చింది ఈ ఓటు ద్వారా. మనం అది విని ఈ తాండ మా చేతిలో ఉంటుంది. అందరిని కూడా డబ్బులు ఇచ్చి మద్యం ఇచ్చి కొనుక్కోవచ్చనటువంటి విషయం అలా ఒకటి తెలిసిపోయింది. మరి మీకు ఒకటే విషయం చెప్తున్నా, ఎందుకంటే నా గ్రామం కాబట్టి ఎన్ని ఇచ్చినా తీసుకొని
అవన్నీ మన డబ్బులే, వాళ్ళు దాచుకున్నాయి దోసుకున్నాయి, మొత్తం మస్తు పైసలు ఉన్నాయి కాబట్టి మీకు ఎన్ని ఇచ్చినా తీసుకోవాలా? ఓటు మాత్రం కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకు వేయాలా మర్చిపోకుండా ఈ విషయం గుర్తుంచుకోరు. ఎందుకంటే రేపు పొద్దున సారి గెలిచిన తర్వాత ఇప్పుడే అడుగుతున్నారు మహిళా బిల్డింగ్ కావాలని, ఇంకా కావాలని అడుగుతున్నారు. ఇవన్నీ జరగాలంటే ఎప్పుడు జరుగుతాయి అన్న? మా భారీ మెజార్టీ ఉన్నప్పుడు ఈ ఓట్లు నాకే పడ్డాయి. అప్పుడు సార్ దగ్గరికి పోయినప్పుడు మేము చెప్పినప్పుడు అయినా విలువ ఉంటుంది సార్, ఈ ఓట్లు మనకు వచ్చినాయి సార్, ఈ ఊళ్ళో భారీ మెజార్టీ ఇచ్చారు సార్, రేపు పొద్దున మనం ఖచ్చితంగా పనిచేయాలని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. మరి గరీబ్ ఉన్న అందరు ఉన్నారు, ఇల్లు లేని వారికి ఇల్లు, రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డు, మరి ఇంకా ఎటువంటి సౌకర్యాలు కావాలన్నా అవన్నీ కూడా కల్పించుకునే అవకాశం దొరుకుతుంది. ముఖ్యంగా మరి సమయం చాలా అయిపోయింది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేపు జరగబోయేటువంటి అభివృద్ధి ఏం జరుగుతుంది అనేది, ఏం పథకాలు ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మీకు ఒక్కొక్కటి వివరంగా చెప్పడం జరుగుతుంది. మీరు ఎవరు మాట్లాడకుండా, ఏ బాబాయ్ మాట్లాడకుండా, మధ్య మధ్యలో ఎవరు మాట్లాడద్దు, అవకాశం ఉంటుంది కాబట్టి మధ్యలో ఎవరు మాట్లాడకుండా వినవలసిందే కోరుతున్నా. ఇప్పుడు మన పెద్దలు ప్రతిమ నాయకులు సుదర్శన్ గారు మాట్లాడుతారు కాబట్టి నిశ్శబ్దం వినండి. మటైఫా గ్రామానికి వచ్చిన తర్వాత మహిళలందరూ కాంగ్రెస్ పార్టీకి కానీ మాకు కానీ స్వాగతం పలికినందుకు, అదేవిధంగా యువకులకు రైతులకు అందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మీకు చేతులు వచ్చి నమస్కరిస్తా ఉన్నాడు. కాదు మీకు ఇప్పుడే చెప్తున్నాడు, మా దండలో సెక్యూల్ సార్ వచ్చి ఏం చెప్పిందా ఒట్టు ఏమని? మా గురువుది ఒట్టు తినేసిపోయింది. ఇది గత 5 సంవత్సరాల కిందట ఇదే చౌరస్తా మీద షకీల్ ఎమ్మెల్యే గారు మీ తాండాన్ని ఒక్క అభివృద్ధి వైపు నడుపుతానని చెప్పేసి ఇదివరకు 5 సంవత్సరాలు గడిచినా కానీ మా మట్టాపారం తాండాల ఇప్పటిదాకా అడిగిపెట్టిన ఆయన పాపాన పోలేడు. ఏదైనా కానీ ఇంకా బాబు షకీల్ సార్ దుబాయ్ లెక్క చేస్తారనలే. చూసినాం కేసీఆర్ చూసినాం, అబద్ధాలు చెప్పే దుర్మార్గులను చూసినాం. మీ రైతులకు కూడా చెప్తా ఉన్నాను, తప్పనిసరిగా యూనిట్ కండి. ఇటువంటి వాళ్ళని పారుదలకుంటే మన పిల్లలకు మనకు భవిష్యత్తులు చెడిపోతాయని అడుగుతా చెప్తా ఉన్నాను. దయచేసి ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీకి ఏం కాదు, సుదర్శన్ రెడ్డి 15 నుంచి అట్లే ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ అట్లే ఉన్నది, అంతేనా? కష్టాలంతా మీరు పడుతున్నారు, అంతేనా? అరే నువ్వు ఉండరా, ఇబ్బంది కాకుండా ఆలోచించి ఓట్లు వేయమంటున్నాను నేను. మా రైతులకు కూడా వాస్తవాలు ఆలోచించాలి. కినాలు రాకుంటే కినాలు ఎట్లా చేసినాం మనం అందరము? అల్లీసాగర్ ఈ కేసీఆర్ నరకుడు గాడు మొన్న వచ్చి కాంగ్రెస్ ఏం చేసింది సుదర్శన్ రెడ్డి, నేను చెప్పినా మీడియా మీరు వచ్చినప్పుడు మాకు ఏం చేశారు 15 నెలలు? మేము అల్లీసాగర్ కట్టకుంటే మనం మహారాష్ట్ర పోయేవాళ్ళం పనులు చేసుకున్నది, అంతేనా? అది వచ్చినాక 2 బండ్ల ఓట్ల అందరం మంచిగా ఉన్నాం, కూలి వాళ్ళు మంచిగా ఉన్నారు, రైతులు మంచిగా ఉన్నారు, వేరే వాళ్ళు మంచిగా ఉన్నారు. ఇది గరీబులకు ఇల్లు కట్టించినాం. ఈ నరకుడు గాడు అన్ని నరికిండు కదా, ఏమన్నా చేసిండ? ఇల్లు కట్టించిండా, పిల్లలకు నౌకర్లు ఇచ్చిండా? కేసీఆర్ అదే సరే ఇటు ఎందుకండి కేసీఆర్ ఇంకా మన మన ఊరికి ఇప్పుడు మన ఊరు పక్కకు ఓ ఎంత చేస్తాడు వాళ్ళ బిడ్డను ఇనికిచ్చిండ్రు అనుకున్నాం మనం, అంతేనా? ఓ బిడ్డనిచ్చిండు మనం బాగా చేస్తారు, ఇక మనం మంచి ముందుకు పడతాం. ఏమీ లేదు, ఓ పిల్లాడికి నౌకరు లేదు, ఇల్లు లేదు, సబ్ స్టేషన్లు లేవు, స్కూల్ రూములు లేవు, స్కూళ్ళల్లో టీచర్లు లేరు, హాస్పిటల్కి పోతే డాక్టర్లు లేరు, ఇవన్నీ చూస్తున్నాం. మళ్ళీ నేను ఎక్కువ చెప్పకుండా మీ అందరూ ఇబ్బందులు ఉన్నారు, ఆ ఇబ్బందులు తొలగించడానికి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ వాళ్ళు ఓ 6 ప్రణాళిక చేశారు. దాంట్లో మనమందరం ఏదైతే ఇబ్బందులు లేకుండా మనం ఉంటాం,
ఈ నరకుడు గారు చెప్పారు గ్యాస్ సిలిండర్ 300 ఇస్తామన్నారు. ఇప్పుడు 300 1200 ఆ పువ్వు గుర్తులు చెప్పారు కదా 300 ఇస్తామని. ఇది అస్తున్నారు కదా పువ్వులు. అరే బాబు మీరు అది ఏంది మొన్న చెరుకు తూటులు అంటే కదా బాబు అది ఏం చెరురా వేడిగడ్డనా నీళ్ళని ఈ పువ్వు ఆడు ఉన్నా సరే ఆడికి నీళ్ళు రావు ఇక్కడ మేము పువ్వులన్నీ ఆడిపోవచ్చా ఏమో నేనంటే నువ్వు నువ్వు పెద్ద కళాకారుడు నువ్వు రాదు లేదు. ఈ దరిద్రులు మనకు 15 నుంచి ఇబ్బంది పెట్టారు దాన్ని చూసుకొని మనం అన్ని అరే పేపర్ మనం అవసరాలు తీర్చడానికి కనీసం ఇవి పెట్టినాం కాబట్టి అవి ఏమేమి పెట్టామో నేను ఒక్కసారి చెప్తా మీకు. మీ గ్యాస్ సిలిండర్ 500 ఇద్దాం ఎంత 500 రూపాయలు 500 పైసి పెన్షన్ బడే లోన్ కుత్తు మనకి ఎంత పైసా 2000 పెన్షన్ ఎందుకు సరే భార్యకున్నాం వస్తున్నాయి కదా భార్యకు 2000 కదా పిల్లలు ఖర్చులు కూడా మొగ్గుల ఖర్చు ఊళ్ళకు నొక్కుల ఖర్చు 2000 ఉన్న వాళ్ళకు 4000 చేద్దాం మీకు 40-50 ఉన్నదాకా వాళ్ళందరికీ నెల ఏడాదిక నెలక 2 ఇద్దామా నెలక నెలకు 2000 ఇద్దాం అంటే ఇంటికి 4000 అత్తకు 4000 మీకు 2000 అంటే 6000 ఇస్తున్నాం గ్యాసు అది 6500 తగ్గిస్తున్నాం. ఇది మనం వచ్చినాకడ అట్లనే బస్ కిరాయిలు బాగా పెరిగినాయి. ఈ పుణ్యాత్ములు వచ్చినాకడ ధరలన్నీ ఉప్పు పప్పు పసుపు మంచి నూనె ధరలు తక్కువనే ఉన్నాయి మనం ఉన్నట్టు పెరిగినాయి కదా పెరిగినాయి మీకేం పైసలు సరిపోతలేవు. ఒక్కటి ఎక్కడన్నా ఉండి ఆడవాళ్ళందరూ బసుపు పైసలు ఇల్లేదట అదే అదే నేనే చెప్తున్నా ఇనుంది దాన్ని వారము ఇంతకు ముందు మనం వారము 2 వారాలు ఇస్తుంటే మనం ఉన్నప్పుడు అంతేనా ఇప్పుడు అట్లనే ఇద్దాం పాత పైసలు కూడా ఇచ్చేద్దాం ఇచ్చేసుకుంటూ ఏడాదికి ఒక 12000 మీకు ఫ్రీ ఇస్తాం ఏడాదికి 12000 ఫ్రీ ఇద్దాం మంచిగా ఉందా భూమి లేదు దానికి మీకు 6 లక్షలు ఇద్దాం వేరేళ్ళకి 5 ఎస్టీలకు 6 లక్షలు ఇద్దాం మీ ఫ్లాట్లలో కట్టుకొని ఇంతకుముందు కట్టుకున్నారు కదా ఇప్పుడు అట్లా కట్టుకుందరు కానీ అదేవిధంగా చదువుకున్న పిల్లలకు 7 లోపల 100,000 ఉద్యోగాలు ఇద్దాం. ఇలా కొడుకు చదువుతాడు చూడు ఉద్యోగాలు చేస్తున్నాడు కదా అసలు ఉద్యోగాలు 7 కాళ్ళు ఉంటావు నింపుకో ఒక్కొక్కటి 50-60000 జీతం వచ్చేటట్టు ఆడోళ్ళకి కానీ మొగోళ్ళకి కానీ అది దింపుదాం నింపే వరకు నెలకు 4000 అలా ఖర్చులకు కూడా ఇద్దాం. కేసీఆర్ ఇస్తానని ఇయ్యలే కానీ మనం తప్పనిసరిగా ఇద్దాం. ఇది కరెంటు బిల్లు బిల్లు బాగా వస్తున్నది కాబట్టి ఇద్దాం ఒక పైస కట్టకుండా మన పార్టీ వచ్చినాక ఒక రూపాయి కట్టేది లేదు ఇల్లు చేసుకుంటాం. ఈ పుణ్యాత్ములు వచ్చినాక మందు సంచుల ధరలు బాగా పెంచిండ్రు డబ్బులు చేసిండ్రు అంతేనా డబ్బులు చేసినా కొంత తక్కువ ఉన్నాయి ఇంకా డబ్బులు చేసిండ్రు. ఇవన్నీ ఆలోచించి మేము మీకు రైతు భరోసా కింద ఆ రైతు బంధు తీసేస్తున్నాం. ఏం బంధు రైతుకు మీ అందరికి ధైర్యం చెప్తున్నాం భరోసా ఇస్తున్నాం. ఒక పంటకు ఒక ఎకరానికి 2 పంటలకు 15000 ఇద్దాం ఎంత 15000 ఇద్దాం. మీ అందరికి వినొస్తున్నదే క్యాంపులకు క్యాంపులకు వినొస్తున్నదా మీరు పండించిన పంటకు క్వింటాల్కు 500 రూపాయలు ఎక్కిద్దాం ఎంత
కుంటాలకు 500 రూపాయలు ఎక్కిద్దాం. ఇవి చేసుకుంటూ ఈ పుణ్యాత్ముడు కేసీఆర్ లోన్లు మాఫీ చేసిందా? లోన్లు మాఫీ చేయలేదు కాబట్టి ఇటు సెగ్గిలు వచ్చిన పడగద్దు. ఎటువంటి రా బాబాని పట్టుకురండి. మనం లోను గొట్టకు ఇబ్బంది పెడుతున్నారే, మనకు బ్యాంకులలో బాగా అప్పులు చేసిండే, 2 లక్షల వరకు లోన్ కూడా మాఫీ చేస్తాం. ఎవరైనా గరీబోళ్ళు ఉంటే చదివించుకుంటే 5 లక్షల దాకా ఫ్రీ ఇద్దాం, అడ్డు ఏదో సర్కారు కట్టుకుంటామని చెప్తూ ఇవన్నీ మంచిగా ఉన్నాయి. లగ్గాలు చేసినప్పుడు ఇస్తున్నా నేను కళ్యాణ లక్ష్మి పేరైతే మంచిగా పెట్టినాం కానీ వచ్చినాయా పైసలు? ఒక్కసారి వచ్చినాయి. ఆ పిల్లగాడు స్కూల్కి పోయినాకన్నా లేక ముందే వచ్చినాయి? లగ్గం చేసినాక స్కూల్కి పోయి ఇస్తున్నారు, ఇస్తే మంచిదే కానీ మనము 1 లక్షన్నర ఇద్దాం. ఎంత? 1 లక్షన్నర కాదు. మొబైల్ పైసలు ఖరాబు చేస్తారంటే 1 తులం బంగారం 1 లక్ష రూపాయలు ఇద్దాం. అది మీ ఇష్టం, మీ ఇష్టం. ఆ 2 ఏదన్నా చూసుకొని వస్తాయి. ఎప్పుడు వస్తాయి ఇవన్నీ? పువ్వుకేస్తారా కారుకేస్తారా? చేతికి వేస్తే వస్తాయి. వేస్తారా? మరి బాధపడతారు. అందరు ఏంటి ఎవరన్నా కానీ ఇవన్నీ మన గ్రామాలు, మీ అందరికీ ఇవన్నీ ఇచ్చే బాధ్యత నాది. సరేనా? జై హింద్, జై కాంగ్రెస్. జై శివలాల్ మహారాజుకి జై, జగదమ్మ మాతాకి జై. ఇంకేమో అందరి ఆరోగ్యాలు బాగున్నాయా? 5 లక్షలు ఇచ్చేద్దాం. హాస్పిటల్ పోతే 1 రూపాయి కొడుకు మీరు వచ్చాక ఇంటికి ఒక ఉద్యోగం ఇప్పించాలి. ఇప్పిస్తే మీకు దేశం తీపిచ్చినండి. అది అడుగుతుంది. మనవాడు మంచిగా చదివితే మార్క్స్ ఉంటేనే ఉద్యోగం. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు మీరు చెప్పినట్టే అది దాన్ని మనం ఎవరు మార్పు చేయలేము. కానీ ఈ 10 సంవత్సరాల నుంచి మనకి ఏం రాలే కదా ఉద్యోగాలు. కార్యమంటుండు. ఇప్పుడు మనం గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం 1 లక్ష ఉద్యోగాలు 1 సంవత్సరంలో భర్తీ చేయిద్దామనే విషయం చెప్తుండ్రు. మన అది ఇప్పుడు ఆ ఉద్యోగం కూడా మన డిగ్రీ ఉద్యోగాలకు ఒకవేళ రాని పక్షంలో 4000 రూపాయలు వచ్చేంత వరకు 4000 రూపాయలు కూడా వ్యవసాయం ప్రచారం. మీరు వెళ్ళారైతే ఇంకా మళ్ళీ అలాగే అయిపోయింది. పెయింటింగ్ అనుకోవచ్చా? మనం అంతకుముందు 15 సంవత్సరాల సార్లు చూస్తాం. సార్ చేసింది తెలుసు, ఇది చేసింది తెలుసు, అన్ని తెలుసుకొని మీకు చెప్పి ఎక్కడ చెప్పే అవసరం లేదు. మీకు అందరూ మంచి నాలెడ్జ్ ఉన్నది. అందరికీ వేరేకైతే వేరే రకంగా చెప్పాల్సి వస్తుంది. మీకు అందరూ తెలుసు, పేపర్ చదువుతారు, టీవీ చూస్తారు, అన్ని రకాలు ఉంటారు కాబట్టి మీరు ఎవరు మంచోళ్ళు, ఏ పార్టీ మంచిది, ఎవరికైతే బాగుంటుంది అనే విషయం తెలుసుకోవాలి. తెలుసుకుని మనం ఓటు వేయాలి. ఓటు వేసే బాధ్యత మీది. ఆ బాధ్యత పెట్టినాక ఆ బాధ్యత ప్రకారం మన ఓటు ఉపయోగపడాలా? గెలిచే వాళ్ళకి చేయాలా, పనిచేసే వాళ్ళకి చేయాలా? అంతే రెండే. ఇక మనం మన ఓటు వృధా పోవద్దు. ఇప్పుడు ఆపరేషన్ ఇవన్నీ 5 లక్షల వరకు ఫ్రీ చేస్తున్నాం. మనం అప్పుడు 2 లక్షలు ఉండే కదా, ఇప్పుడు 5 లక్షల వరకు చేస్తాం.
మన సిస్టమ్ లో చేస్తాం, మనం కూడా అట్లనే గట్టి అని చేసాం. ఏదన్నా కానీ అట్లనే ఇంతకు ముందు ఎట్లా చేసినాం, ఇప్పుడు అర్థం చేద్దాం. ఎటు తిరిగినా ఇంకా ఎటు తిరగొద్దు, ఇంకే ఉండాలా? చిన్న ప్రాబ్లం చేస్తుంటే ఓటు కూడా మీకు చేస్తా కానీ ఒక్కసారి వదిలేదండి. సరే అన్న, మీకేం లేదు కదా బ్రో, మనకు వచ్చిన ఒకటి సమస్య మీరు అనుకుంటున్నారేమో. మనం గెలిచేటోళ్ళకే ఓటేస్తాం కదా, మరి మా ఓటు ఉద్దా పోదని చెప్తున్నాము. ఇక అంతకంటే మళ్ళీ మనకు మెజార్టీ వస్తే